నేను పుట్టి పెరిగింది ఇక్కడ అండి. నాకు సినిమా తప్ప ఇంకోటి తెలియదు. నాకే కాదు, మా ఫ్యామిలీలో ఇంకెవరికి తెలియదు. మనం చాలా గర్వంగా మా ఊరు, మా దేశం, మా ప్రదేశం అనుకుంటూ చెన్నై వదిలి ఇక్కడికి వచ్చింది. ఇలా హ్యూమిలియేట్ అవ్వడానికి కాదు, ఎప్పుడూ ఇలా జరగలేదు. ఐ నెవర్, నాకు గుర్తుండి మీరందరూ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ అంటే నా లైఫ్ అంతా ఇండస్ట్రీని నేను ఎప్పుడూ చూడలేదు ఇలా జరగడం. న్యూస్ ఛానల్స్ అండ్ వెబ్సైట్స్లో సెన్సేషనలిజంగా రాసి తీరా అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ ఏం లేదు. అక్కడ మేము లిప్స్టిక్ వేసుకోవడమో, మేము బట్టలు వేసుకోవడమో, మేము ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళడమో, జస్ట్ గెట్ దోస్ క్లిక్స్. ఐ నో మీరు మా మొహాలు పెట్టుకుని మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారని మాకు తెలుసు. బ్రతకండి. మీకు మేము స్పెషల్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, ఎవరు వచ్చినా నో అని చెప్పట్లేదు. బ్రతకండి. వంద మంది కాదు, 1000 మంది బ్రతు, 100,000 మంది బ్రతుకుతున్నారు మా ఒక్కరి వల్ల. మా గురించి తప్పు తప్పుగా రాసి కూడా తప్పుగా రాయకండి. ప్రెస్ క్లబ్ నేను అడుగుతున్నాను, మీలో ఒక జర్నలిస్ట్ అంత ఇర్రెస్పాన్సిబుల్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఎక్కడున్నారు మీరు? మీ మిమ్మల్ని ఒక్క మాట దగ్గర అంటే మీరు మొత్తం ఐక్యమైపోతారు. తప్పు ఒప్పు ఆలోచించరు మీరు. ఐ నో హౌ ద ప్రెస్ వర్క్స్. ఈరోజు మేము ఎంత బాధపడుతూ మీ ముందుకు ఎందుకు రావాలండి? వై ఇస్ దట్ మ్యాన్స్ నాట్ సాక్ట్ ఆల్రెడీ? మేము ఊరుకునే కొద్దీ మీరు రెచ్చిపోతూ ఉంటారా? ఇంకా నాకు జ్వరం వస్తే 100 మంది భోజనం ఆగిపోద్ది నాకు ఆ రోజు స్టూడియోలో. జ్వరం ఉన్నా, దగ్గున్నా, ఒంట్లో బాగాలేకపోయినా మేము షూటింగ్కి వెళ్తాం. మా గురించి కాదు, మిగతా అందరం మా కుటుంబం అనుకుంటాం కాబట్టి. ఈరోజు ఇంత క్షోభ మీరు పెడుతుంటే ఇది ఎలా న్యాయం? ఈరోజు మేము మిమ్మల్ని అడగాల న్యాయం చెయ్యండి అని. మీకు తెలీదా రైట్ ఏదో రాంగ్ ఏదో అండి? నాకు ఫోన్లు వచ్చాయినన్నా ప్రెస్ మీట్ మీకు ఎందుకమ్మా రాంగ్గా వెళ్తుందేమో, మన సినిమా రిలీజ్ ఉంది. అన్నిటికీ భయపడిపోయే బ్రతుకు నాకు వద్దు. మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన లేరు ఇక్కడ. ఆయన గారు ఉన్నుంటే మామూలుగా కడిగి ఉండేవారు కదా ఒక్కొక్కరిని. ఇక్కడ మాట్లాడే జనాలు లేరు అనుకుంటున్నారా? దట్స్ వై ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ టుడే. యాక్టర్స్ వరకు నేను రీచ్ అవుట్ అయ్యాను. బట్ యునో, అసలు మామూలుగా మీడియా ముందుకి రాని వాళ్ళు కూడా వచ్చి ఎస్ వీఆర్ గోయింగ్ టు బీ హియర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అని. దిస్ ఇస్ నాట్ రైట్. నేను మళ్ళీ ఆ వ్యక్తి పేరు కూడా చెప్పట్లేదండి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ దట్ ఎనర్జీ. హీస్ నాట్ వర్త్ మై టైమ్. బట్ దిస్ ఇస్ వర్త్ మై టైమ్. ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మా బిఫోర్ క్షోభ కూడా చెప్పుకుంటున్నాం. మేము మనుషులమే అండి. మీ ముందుకు వచ్చి మేము ఎంటర్టైన్ చేయాలి, మమ్మల్ని సంతోషపరచాలి, మమ్మల్ని ఒక ఉన్న నవరాశాలను మేము కూడా అది మేలుకొలపాలి. ఒక సినిమా చూస్తే బాధపడాలి, ఒక యూనో ఇన్స్పైర్ అవ్వాలి, బయటికి రావాలి, క్వశ్చన్ చేయాలి అని అనుకుంటాం. తప్ప మేము ఇంటికి వెళ్తే మేము ఒక భార్యే, మేము ఒక కూతురే, మేము ఒక తల్లే. ఆ మర్యాద అయినా ఇవ్వండి మాకు. మాకు తెలుసు మానిటైజేషన్ గురించి. ఇప్పుడు వెబ్సైట్లో మీరు సెన్సేషనల్గా రాస్తే ఒక క్లిప్కి ఏంటో ఏంటో 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు. మా లైఫ్ అంత దిగజారిపోయిందా మీకు? మీ ఫ్యామిలీస్ గురించి ఎందుకు రాసుకోరు? అలా రాసినప్పుడు మీరెందుకు మీకు ఎందుకు అంత ఇది వచ్చేస్తుంది? మేము అంతే. నేను మీ అందరినీ నా ఇంట్లో మీద తీసుకెళ్ళున్నాను. బికాస్ మీరందరూ నా ఫ్యామిలీ అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టి. ప్రెస్ మీట్ బయట పెడదామంటే మన ఇంట్లో ఫుడ్ పెడదామని నేను పిలిచున్నాను. మీకు తెలుసు ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాలు నేను చెయ్యి మీద, మీ మీద భుజం మీద చెయ్యి వేసుకొని నేను మాట్లాడితే నాకు ఆ హక్కు ఇచ్చారండి మీరు నాకు. మీలో ఒకరుగా నన్ను అలా చూసుకున్నారు. ఇండస్ట్రీలో ఒక హీరో కూతురుగా నేను ఒక్కదాన్ని ముందుకొచ్చి కమాన్ వి షుడ్ ఆల్ ఫైట్ దిస్ టుగెదర్ అని ఎంత చేసినా ఇలా జరిగినప్పుడు మేము కూడా కుంగి కృషించిపోయి ఎందుకు వచ్చింది ఇది, ఎవరి కోసం? నేను హాలీవుడ్లో చేసుకుంటే అక్కడ నన్ను ఇంకా రెస్పెక్ట్ చేశారు కదా. ఒక తెలుగు అమ్మాయిగా ఇక్కడ నన్ను నా తెలుగు వాళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదే అని ఎంత బాధ వేస్తుంది తెలుసా అండి? ఇది ఒక ఇన్సిడెంట్ గురించి కాదు, జస్ట్ ఇన్ జనరల్ మా క్షోభ చెప్పుకునే ఒక అవకాశం దొరికింది కాబట్టి మీ ముందు, మీ అందరి ముందు నేను ఇలా మాట్లాడుతున్నాను. మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాలోనూ రక్తమే ప్రవహిస్తుంది. అది ఒకసారి ఆలోచించుకోండి. మీ అంతరాత్మను ఒకసారి అడగండి బిఫోర్ యూ డూ సంథింగ్ మీన్ అండ్ హర్ట్ఫుల్. అందరూ చెప్పినట్టే మేము తప్పు చేస్తే నిలదీసే హక్కు మీకుంది.
ఆ హక్కు మాకు కూడా ఇవ్వాలి. అండ్ ఐ హోప్ జస్టిస్ విల్ ప్రివెయిల్. థ్యాంక్ యూ వెరీ మచ్.